plus 2n minus 5 equal to 0. If then p and the function matter. Minus 2n greater than a pn separate. If plane exit out. అటువంటిప్పుడు మనకి స్పేర్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన స్పీడ్ సెక్టర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. అలాగే ఈవెన్ ప్లేన్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 2z మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి స్పీడ్ అవుతుంది, ప్లేన్ అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి? ఈ రెండు కమాండ్ చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ చెప్తే స్పీడ్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది ఈవెంట్ సర్కిల్ ఎప్పుడైతే గ్రేట్ సర్కిల్ అవుతుందో దీని సెంటర్ వచ్చి ఏమవుతుంది మనకి ఇచ్చిన ప్లేన్ లో ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ వన్ లైస్ ఆన్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 2z మైనస్ 5 ఈక్వల్ టు 0. ఆ సెంటర్ వచ్చి ఈ ప్లేన్ ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ అంటే మైనస్ లాంబ్డా బై 2 మైనస్ 2 ఇంటు వై ప్లస్ లాంబ్డా చెప్పేస్తే మైనస్ లాంబ్డా వేస్తే మైనస్ 2 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ మైనస్ లాంబ్డా బై 2 మైనస్ 2y అంటే మైనస్ 2 లాంబ్డా ప్లస్ 2z అంటే మైనస్ 2 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0. అప్పుడు నేను అలా సార్ మైనస్ లాంబ్డా బై 2 మైనస్ 4 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ 4 లాంబ్డా అంటే మైనస్ 8 లాంబ్డా ఇంటూ మైనస్ 4 మైనస్ 10 ఈక్వల్ టు 0. మైనస్ 9 లాంబ్డా మైనస్ 10 ఈక్వల్ టు 0. మైనస్ లాంబ్డా చేస్తే 9 లాంబ్డా ప్లస్ 10 ఈక్వల్ టు 0. లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దాని ఎఫెక్ట్
x square plus y square plus z square minus 9 lambda plus minus 10 by 9 x minus 2y plus 2z minus 5 equal to 0 then a simplify just 9x square plus 9y square plus 9z square minus 81 x minus 10x minus 2 minus plus 20y x minus 20z plus 15 equal to 0 మొత్తం 4/9 వస్తుంది దాన్ని 0 దగ్గరికి పంపిట్ చేస్తారు కాబట్టి దీనికి ఎల్సిఎం చేస్తే 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 9z స్క్వేర్ మైనస్ 81 మైనస్ 10x ప్లస్ 20y ప్లస్ 1 మైనస్ 20z ప్లస్ 50 ఈక్వల్ టు 0 దీన్ని మనకి అర్థం రాసుకుంటే ఎంత వస్తుంది 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 9z స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 20y మైనస్ 20z ప్లస్ 50 అని మైనస్ 81 మైనస్ 31 ఈక్వల్ టు 0 ఇప్పుడు మనకి వాళ్ళు అడిగేదంటే సెంట్రల్ రేడియస్ అడుగుతున్నాడు కదా సెంట్రల్ రేడియస్ అడుగుతున్నాడు కాబట్టి జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలంటే ఇంటూ 9 ఉండకూడదు అందుకని 9తో డివైడ్ చేసాను నైన్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 10/9 ఇంటూ ఎక్స్ ప్లస్ 20/9 ఇంటూ వై మైనస్ 20/9 ఇంటూ జెడ్ మైనస్ 31/9 ఈక్వల్ టు 0 అది మనకి ఇక్కడ స్క్వేర్ ఈక్వేషన్ ఫస్ట్ మనకి సర్కిల్ వచ్చి స్క్వేర్ ఈక్వేషన్ అడుగుతున్నారు కాబట్టి ఫార్ములా వచ్చి ఎస్ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఎస్ ప్లస్ స్క్వేర్ రాయండి లాంబ్డా ఇంటూ యూ ప్లస్ ప్లేన్ రాయండి మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత స్క్వేర్ సెంటర్ తీసుకోండి మైనస్ లాంబ్డా బై 2 లాంబ్డా మైనస్ లాంబ్డా వచ్చింది ఇప్పుడు మనకి ఇచ్చిన సర్కిల్ గ్రేట్ సర్కిల్ కదా కాబట్టి సెంటర్ ప్లేన్ సైడ్స్ లో చేస్తుంది సెంటర్ ఎప్పుడైతే ప్లేన్ సైడ్స్ లో చేస్తుందో మనకి వచ్చిన సెంటర్ పట్టుకెళ్ళి ప్లేన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ వచ్చింది స్క్వేర్ ఈక్వేషన్ కావాలి కాబట్టి లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తాం చేస్తే మనకి స్క్వేర్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది ఆ వచ్చిన స్క్వేర్ కి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం అది వరకు వచ్చింది నెక్స్ట్ 5 4 10 నెక్స్ట్ 1 7 ప్లస్ 1 8 8 ప్లస్ 2 10 నెక్స్ట్ 1 3 3 ప్లస్ 4 4 4 ప్లస్ 1 5 5 4 8 ఇప్పుడు 5 ప్లస్ 9 ప్లస్ 5 14 ప్లస్ 1 8
Yeah. CQ equal to
square plus 2 square. అంటే సిపి అంటే పర్ఫెక్ట్ అడిషన్ అప్లై చేస్తే వాళ్ళు ఎన్ వన్ ప్లస్ 3 బై 1 ప్లస్ 3 బై 1 ప్లస్ 3 బై E
equal to minus 4 by 3. And t value is which point there as it. Point at the p equal to t minus 1 kaabatte minus 4 by 3 minus 1. Next vachadapudiki 2 into minus 4 by 3 plus 1. 3 into minus 4 by 3 plus 2. Appudu entha avutundi minus 4 minus 3 ante minus 7 by 3. Next minus 8 2 plus 3 ante minus 5 by 3. Next minus 8 2 plus 6 ante minus 2 by 3. Kaabatti center of the sphere. Center of the circle equal to minus 7 by 3 minus 5 by 3 minus 2 by 3 center of the circle. Here the center radius are going to be circle the center radius are going to be 5 marks equal to gap square for this maximum here can go here can get 2 marks on the one take a bear which one take and the guy in one case circle and graphic process and the guy of a quad and 5 marks are circle the center radius of find out chairman అదే ఇక్కడ క్వశ్చన్ అయితే కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. మొన్న ఆల్రెడీ ఒక సమ్ చెప్పాను, సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం అలాగే రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం అందరూ అవి కొంచెం వాల్యూస్ బాగా అర్థగొచ్చాయి కదా, అందుకని మళ్ళీ ఒక సమ్ చెప్పాను క్లారిటీగా అర్థమవుతుంది. మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అలాగే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అడిగాడు అనుకోండి, మనకి ఏం చేస్తారు ముందు అది గ్రేట్ సర్కిల్ స్మాల్ సర్కిల్ చూడండి. గ్రేట్ సర్కిల్ అయితే స్పియర్కి ఏమన్నా సర్కిల్కి ఏమో ఉంటాయి కాబట్టి మనం చేయడానికి ఏముండదు. సింపుల్గా స్పియర్కి సెంటర్ రేడియస్ కడేసి సరిపోదు. ఒకవేళ మనకి స్మాల్ సర్కిల్ అయితే అనుకోండి, మాక్సిమం స్మాల్ సర్కిల్ ఉంటే ఉంటే పది మార్క్స్ అంటే స్మాల్ సర్కిల్ అనేటప్పటికి ఏం చేస్తారు, రేడియస్ కావాలి అంటే పైథాగరస్లో అప్లై చేస్తారు. పైథాగరస్లో అప్లై చేయాలంటే ఏం కావాలి, ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి, స్పియర్ రేడియస్ కావాలి, ఆ రెండు వస్తే అప్పుడు మీకు ఆటోమేటిక్గా సర్కిల్ రేడియస్ కావాలి, అది మనకి రేడియస్ పడుతుంది. నెక్స్ట్ సెంటర్ కావాలంటే ఏం చేస్తారు, నార్మల్ లైన్ ఫామ్ చేసి ఆ నార్మల్ లైన్ టీ అనుకుంటే నార్మల్ లైన్ పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ బట్టి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తారు, చేస్తే టీ వాల్యూ వస్తుంది. టీ పట్టుకు చేస్తే పాయింట్ రాస్తే మనకి కావలసిన సెంటర్ ఫామ్ అవుతుంది. అది మీకు సర్కిల్ సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి.